సంక్షోభాలని అవకాశాలుగా మలుచుకోవడం అంటే సంక్షోభాలు వచ్చిన టైంలో డబ్బులు తీసుకుని జేబులు వేసుకోవడం అని కాదు, దాన్ని రాష్ట్రానికి ఎట్లా వాడాలి అన్నటువంటి. ప్రస్తుతం ఇవాళ హెడ్డింగ్కి ఒకటి పెట్టారు, ఇప్పుడు అసలు విషయం పక్కకి వెళ్ళిపోయింది. ఎస్డిఆర్ఎఫ్ కింద 290 కోట్లు మంజూరు, గుంతలకి మోక్షం, 7,071 కిలోమీటర్లకు మేర మరమ్మతు. రాష్ట్రంలోని 7,070 కిలోమీటర్లలో గుంటలన్నీ పూడ్చబోతున్నారు. ఆ పూడ్చడానికి వాడేటటువంటి ఫండ్ ఏంటంటే ఎస్డిఆర్ఎఫ్ ఫండ్, అంటే స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ అన్నమాట. ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో ఖర్చు పెట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఒకటి పెట్టుకుని అక్కడ ఒక అమౌంట్ని ఫిక్స్ చేసి ఉంచమని చెప్పి, వరదలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు అందులో నుంచి తీసి ఖర్చు పెట్టాలన్నమాట. దాని రిలేటెడ్ ఆ అమౌంట్లో కేంద్రం వాటా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆ అమౌంట్ని, ఎస్టీఆర్ఎఫ్ కింద ఉన్నటువంటి డబ్బుల్ని ఈ గుంతలు పూడ్చే కార్యక్రమానికి ఖర్చు పెట్టబోతున్నారు చంద్రబాబు నాయుడు.